హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ నుంచి వచ్చే అప్డేట్స్ అన్నీ ఈ ఛానల్లో మీకు ఉంటాయి. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి అర్జున్ది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది తన నిజస్వరూపం మొత్తం బయట పెట్టేశాడు. జస్ట్ ఒక 1 వీక్ కూడగాలే అప్పటికీ అర్జున్ నిజస్వరూపం మొత్తం బయట పడిపోయింది లైవ్లో నిన్న నైట్. అక్కడ కాన్వర్జేషన్ ఏంటంటే, అర్జున్ లగేజ్ డిపార్ట్మెంట్ కదా, పల్లవి ప్రశాంత్ ఎలానో బిగ్ బాస్ హౌస్కి ఫస్ట్ క్యాప్టెన్ కదా, ప్రశాంత్ వెళ్ళి అర్జున్ దగ్గర తన పింక్ కలర్ డ్రెస్ ఉంటుంది ఇవ్వమని అడుగుతాడు. ఈరోజు టాస్కులు ఉంటాయి కదా, ఫ్రైడే రోజు వేసుకుందువులే అని అర్జున్ చెప్తాడు. అప్పుడు పల్లవి ప్రశాంత్ వెళ్ళి శివాజీ గారిని అడిగి చెప్తా అని శివాజీ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అన్న రేపు వేసుకోమంటున్నావు అనేసి అడిగేసి వస్తాడు. పల్లవి ప్రశాంత్ శివాజీ గారిని అడగడంతో అర్జున్కి కోపం వచ్చి, నేను చెప్పింది తప్ప, ఏమైనా శివాజీ గారిని వెళ్ళి అడగడం ఏమైనా కరెక్టా అని పల్లవి ప్రశాంత్ని ఎర్రి పుష్పాలను బిహేవ్ చేశాడని అనుకుంటున్నాను. నైట్ అయితే ఒకటే ఇదే టాపిక్, హాట్ టాపిక్ లైవ్లో. అసలు అక్కడ అర్జున్ ఇంటెన్షన్ ఏంటంటే, నేను చెప్పింది వినకుండా శివాజీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడిగాడు అని ఒక ఇంటెన్షన్ ఆయనది. అతను లగేజ్ డిపార్ట్మెంట్, అంతే అర్జున్. తన మాట వినాలని రూల్ ఏం పెట్టలేదు కదా బిగ్ బాస్. ఫస్ట్ నుంచి పల్లవి ప్రశాంత్కి శివాజీ గారు క్లోజ్ కాబట్టి తన దగ్గరికి వెళ్ళి ఏమైనా డిసిషన్ తీసుకునే హక్కు శివాజీకి ఉంది. దానికి అర్జున్ అలా అనడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. నిన్న మొత్తం అదే టాపిక్. అసలు ప్రతిదానికి ప్రశాంత్ టార్గెట్ చేస్తుండు అర్జున్. పల్లవి ప్రశాంత్ ఏమో చెప్తే అర్జున్ వినాడు. అప్పుడు పల్లవి ప్రశాంత్ అయితే ఒక క్లాస్ పిక్తట ఒక మంచి వార్నింగ్ ఇస్తాడు అర్జున్ గారికి. అలా వార్నింగ్ ఇచ్చినప్పటికెళ్ళి ఇక ప్రశాంత్ పైన ఫుల్ అంటే ఫుల్ కోపం ఉంటుంది అర్జున్కి. దానికే శివాజీ దగ్గరికి వెళ్ళినా కానీ తనకి నచ్చదు, తన మాట వినాలని అనుకుంటున్నాడు. బయటైతే చాలా అంటే చాలా మాట్లాడతారు అర్జున్. ఇప్పుడైతే బిగ్ బాస్ హౌస్లో చాలా కామ్గా ఉంటున్నాడు. అది ఫేక్ అనే అనుకోవాలి కదా, ఫేక్గా ఉంటున్నాడు అర్జున్. ఫస్ట్ వచ్చినప్పటి నుంచే నాకు అర్థమైంది, కాకపోతే హౌస్ మేట్స్కి అర్థం కాలేదు, ఇప్పటికీ ఇంకా అర్థం కాలేదు. చూడాలి మరి ఎంతవరకు తీసుకెళ్తుందో. యావర్ అయితే సెకండ్ క్యాప్టెన్ ఆఫ్ ది హౌస్ అయ్యాడు బిగ్ బాస్కి. సెకండ్ క్యాప్టెన్ యావర్ గేమ్ అయితే చాలా బాగా ఆడుతున్నాడు. పల్లవి ప్రశాంత్ ఆయన అయితే ఒకరు కాకుండా ఇంకొకరికి ఎవరికో ఒకరికి అయితే పక్క టార్గెట్ చేస్తున్నారు అసలు పల్లవి ప్రశాంత్ని. తన ఇష్టం, ఎవరితో అయినా అడుగుతాడు, ఎవరి దగ్గరైనా డిసిషన్ తీసుకుంటాడు, తన ఇష్టం అది. అసలుకి అంబాటి అర్జున్కి ఏమవుతుందో నాకైతే ఇంకా అర్థమవుతలేదు. తన దగ్గరనే ఉండాలనే మన రూల్ ఉందా? లగేజ్ అడిగిండు లగేజ్ డిపార్ట్మెంట్ కాబట్టి, ఇవ్వడానికి ఏమవుతుంది? మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ మర్చిపోకండి.